ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అమానుష దారుణమైన అత్యాచార ఘటనకు నిరసనగా శనివారం నెల్లూరు నగరంలోని రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద వైద్యులు సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. ఫ్లకార్డులు చేతపట్టి నిందితులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వైద్యురాలపై దారుణానికి ఒడిగట్టిన వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. కోల్కతా ఘటనకు సంఘీభావంగా తాము కూడా 24 గంటల పాటు ఓపీ సేవలు నిలిపివేస్తున్నామని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పేనేటి సునీల్ కుమార్, నెఫ్రాలజిస్టు డాక్టర్ నాగాలెక్య, ఫిజీషియన్ డయాబెటాలజిస్టు డాక్టర్ జెన్నిఫర్ ఇవాంజెలిన్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూరాలజిస్టు డాక్టర్ సతీష్ కుమార్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సమీర్ అహ్మద్, హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కోల్కతాలో వైద్యురాలపై జరిగినటువంటి అమానుషమైన దారుణమైన చర్య, అత్యాచారానికి పాల్పడడం ఇప్పుడు లేటెస్ట్గా సామూహికంగా జరిగిందని చెప్పేసి, అదేవిధంగా ఎన్నో రాజకీయ శక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నిందితుల్ని మిగతా అందరిని కూడా రక్షించే పనిలో ఉన్నాయని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కానీ చూస్తూ ఉన్నాము. చట్టాలు కూడా చాలా కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈరోజు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఆడవాళ్ళపై సమాజంలో ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి పునరావృతం కాకుండా చట్టాలను ఇంకా కఠినతరం చేయాలని చెప్పేసి ఈరోజు రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బంది అంతా కూడా ఐఎంఏ పిలుపు మేరకు ఈరోజంతా ఓపీ సేవలన్నీ నిలిపివేస్తున్నాము. అదేవిధంగా ఎమర్జెన్సీ సేవల వరకే కొనసాగిస్తూ హాస్పిటల్ తరపున, వైద్యుల తరపున ప్రజల్లో ఇటువంటి చర్యలు జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వం ఇంకా కఠినంగా ఈ చర్యలు శిక్షలు అమలు పరచాలని చెప్పేసి తెలియజేసుకుంటూ రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆగస్ట్ 9న కోల్కతాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చాలా బాధాకరమైన రోజు అది. అక్కడ పల్మనాలజీ రెసిడెంట్ చదువుతున్న MD డాక్టర్ మీద చాలా దారుణంగా అత్యాచారం జరిగింది. మెడికల్ ప్రొఫెషన్లో ఒక డాక్టర్ మీద ఇలా జరగడం చాలా బాధాకరం. కేవలం డాక్టర్ అనే కాదు, ఏ అమ్మాయికి ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను. కావున ఇవాళ దానికి నిరసనగా మేము రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఓపీడీ సర్వీసెస్ అండ్ ఎలెక్టివ్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాము. ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆగస్టు 9న జరిగిన దుర్ఘటన వలన ఇవాళ ఐఎంఏ పిలుపు మేరకు మేము ఓపీ సేవలను, ఎలెక్టివ్ సర్జరీలను నిలిపివేసి ఉన్నాము. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా, పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 9వ తారీఖు జరిగినటువంటి ఘటన నాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రతి అమ్మాయికి కూడా ఇది జరగడం చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇటువంటిది ఎప్పటికీ కూడా జరగకూడదంటే ఖచ్చితమైన చట్టం అనేది ఒకటి మన ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి. ఆంధ్రప్రదేశే కాకుండా మన ఇండియా వైడ్గా చూసుకుంటే ఈరోజు ఇటువంటి సంఘటన ప్రతి అమ్మాయికి కూడా జరగకూడదని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ విషయం జరగడం వల్ల చాలా అంటే చాలా బాధగా ఉంది. నేనని కాదు, ఆమె డాక్టర్ గారికే ఇలా జరిగిందంటే ఇంకా మాలాంటి వాళ్ళకి ఎలా జరుగుతుంది ఇది. కాబట్టి ఖచ్చితమైన చట్టం అనేది ఒకటి తీసుకురావాలి. ఫ్యూచర్లో ఇలాంటిది ఎవరికంటే ఎవరికి జరగకూడదని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఇలాగ మా రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి నిరసన తెలుపుతూ ఈరోజు ఇలా చెప్పడం జరిగింది. ఖచ్చితమైన చట్టం అనేది అయితే కావాలి మాకు. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.